హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జేఈ మెయిన్స్ లేదా ఎంసెట్ నీట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన కొన్ని యాప్స్ అయితే చెప్తాను. మీకు ఆల్రెడీ చాలా యాప్స్ అయితే తెలుసుంటాయి, వాటిలో బై చేసుకోనివ్వండి, లేదు టాపర్ అని. ఈ మధ్యనే నేను వెబ్సైట్స్ కూడా చెప్పాను, ఆకాష్ అని, అది యాప్లో కూడా ఉందని చెప్పాను, ఆకాష్ ఐటివేటర్ అని. ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే అవి ఆల్రెడీ మీకు తెలిసింది డౌన్లోడ్ చేయలేదు, కొన్ని ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం కొన్ని అయితే ఇన్స్టాల్ చేశాను. మీకు ఆల్రెడీ కొన్ని కనపడుతుంటాయి ఇన్స్టాల్డ్ అని, కొన్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఎలా ఉంటాయో ఇప్పుడు మీరు చూడొచ్చు. వీతాయి అంటే ఆకాష్ ట్యూటర్ కానీ, టాపర్ కానీ, బై చేసుకొని వాటికి సంబంధించినట్టుంటాయి. ఇది చూస్తే టాపర్ డౌట్ సంబంధించింది. దీని కింద ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక త్రీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఆ త్రీ యాప్స్ సంబంధించింది అయితే కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఒక్కొక్క యాప్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ అని ఉంది యాప్, ఒక మనకు లోగో అయితే ఇలా కనబడుతుంది. ఇంటర్ఫేస్ చూస్తే మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సంబంధించింది. మెడిసిన్లో చూస్తే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనకు మొత్తం ఎంసెట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అయితే వస్తాయి. ఒకసారి చూద్దాం. కెమిస్ట్రీ మీద ఒకసారి చూసాను, ఏదో ఒకటి ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆన్సర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని పెడతాను. ప్రస్తుతానికి ఇదంతా క్యాల్కులేషన్తో చేసి మీకు కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి. ఊరికే మీకు చూపించడం కోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయని పైన చూపిస్తుంది. ఎన్ని రైట్ అయింది మనకు లాస్ట్లో అయితే బేస్ చూపిస్తుంది. మనకైతే ఇలా వచ్చింది గ్రాఫ్. అయితే 3 రైట్ అయినాయి, 2 రాంగ్ అయినాయి, ఎందుకంటే మనము ఫాస్ట్గా చేసేస్తాం. ఇలా ఇప్పుడు ఒక కెమిస్ట్రీ ఒక్కటే చూపించాను, వీతాయి వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇలానే అవుతా ఉంటాయి. మనకు ప్రతిసారి చేంజ్ అయితే అవుతాయో లేదో ఒకసారి ఇంకోసారి చూద్దాం. మనకైతే చేంజ్ అవుతున్నాయి, ఎందుకంటే కొన్ని యాప్స్లో అయితే క్వశ్చన్స్ వచ్చింటే మళ్ళీ రిపీటేషన్గా వస్తున్నాయి. అందుకని ఇప్పుడు నెక్స్ట్ చూస్తే జేఈ అని ఉంది, జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ 2019-20 అని ఉంది యాప్ ఇంటర్ఫేస్ చూస్తే. మళ్ళీ దీని కూడా సేమ్ ఇలానే ఉంది. ఈ యాప్ నేను చెప్పింది వచ్చింటే మళ్ళీ కొంచెం రిపిటేషన్లు అయితే ఉన్నాయి. సేమ్ దీనిలో కూడా కెమిస్ట్రీనే చూద్దాం. దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే దీంట్లో లెవెల్స్ కూడా మనకు పెంచుకోవచ్చు. ఇక్కడ కెమిస్ట్రీలో వచ్చేస్తే కరెంట్ లెవెల్ మనకైతే 1 అని ఉంది, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. ముందుగా ఇక్కడ మనకు 20 క్వశ్చన్స్ అయితే అడుగుతాయి. ఆ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు కరెక్ట్గా వస్తే మనకు కరెక్ట్ లేదా మనకు దాన్ని బట్టి బేసిస్ బట్టి తర్వాత లెవెల్ అనేది మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక ప్రాక్టీస్ చేద్దాం. మనకు ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేనైతే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ సంబంధించింది ప్రాక్టీస్ అయితే చేశాను. ఇప్పుడు వేరే చూద్దాం. ఇక్కడ వీటికి 10 క్వశ్చన్స్ ఇస్తే ఒక్కొక్కదానికి 1 మార్క్ అని ఉంటుంది. మీకు చూపడం కోసం ఫాస్ట్గా ఒకదాన్ని డౌన్లోడ్ చేసేసుకుందాం. ప్రతి లెసన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను స్టార్ట్ చేశాను, స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి సేమ్ దానిలాగానే 10 క్వశ్చన్స్ అడుగుతుంది. దీనిలో ఫాస్ట్ దీంట్లో అయితే దానిలాగా నెక్స్ట్ బటన్ లేకుండా ఇక్కడే మనకు రైట్ అయితే రాంగ్ అయితే చెప్పేస్తుంది. రైట్ అయితే మనకు దానికి సంబంధించిన ప్రూఫ్ ఉంటుంది, రాంగ్ అయితే రైట్ అయిన దాన్ని చూపించి ప్రూఫ్ చూపిస్తుంది. అంతే, దీనికి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంటర్ఫేస్లోనే మనకు ట్రైనింగ్ కానివ్వండి, ఆప్షన్స్లో చూస్తే ప్రొఫైల్, ఇవన్నీ మనకి అయితే ఉన్నాయి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ యాప్లో మీరు కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. తర్వాత ఇప్పుడే మేము ఇన్స్టాల్ చేసింది డౌట్ నెట్ అండ్ జేఈ. ఇది కూడా జేఈ మెయిన్స్ సంబంధించిందే, జేఈ మెయిన్స్ ఎంసెట్ లేదా నీట్ సంబంధించి మొత్తం ఒకటే. ఇక్కడ మీరు లాగిన్ విత్ మొబైల్ నెంబర్, వన్ ట్యాప్ విత్ వాట్సాప్ అని ఉంది. ఒకసారి వన్ ట్యాప్ చూద్దాం. ఇంటర్నెట్ అడుగుతాను, నేను మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను. నేను మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడిగింది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ 11 అని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు క్లాస్ 12 అయితే 12 అని, లేదా 6th క్లాస్ నుంచి అయితే ఉంది వాటికి సంబంధించి ఇవ్వండి. కెమెరా అలౌ చేయమని అడుగుతుంది, ఇచ్చేస్తాను. ఇక్కడ టైప్ యువర్ డౌట్, పిక్ ఫ్రమ్ గ్యాలరీ అని ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మనకు కెమెరా ఉంటుంది. ఇప్పుడు కెమెరా అనేది ఆల్రెడీ ఆన్లోనే ఉంది. నేను లైట్ అనేది ఆన్లో ఒకసారి, ఇక్కడ మన దగ్గర ఏం లేదు, అవుట్ సైడ్ అన్నట్టుగా మనకైతే ఏం కనపడదు.
ఇక్కడ సొల్యూషన్ మనకు ఇక్కడ ఏదైనా బుక్స్లో ఉంటే ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. దీనికి ఆల్టర్నేట్గా నేను చాలా వెబ్సైట్స్ అయితే చెప్పాను, ఈ యాప్లో అయితే మనకు ఓన్లీ ఇది మాత్రమే ఉందనుకుంటా. ఇది కావాలనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇయర్ ఫ్రెండ్స్, ఈ త్రీ యాప్స్ నాకు తెలిసి ఈ త్రీ యాప్స్లో మీకు ఈ సెకండ్ యాప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. మిగతా వాటిలాగానే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కావాలంటే మీరు కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ఫేస్లో కనబడుతున్న పేర్లు కింద లింక్స్లో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు.